నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా నీదు పుట్టుక లోకానికి క్రీస్తు నామములో శుభములు. మనసులు మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణకుమార్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవా, మీ నామానికి వందనములు. మీరు ప్రేమించి మెచ్చించిన సమయములైనా మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకోబోతున్నాను. మీ పిల్లలైనా ఆలోచింప చేయండి. వారి ఆలోచన అయినా వాక్యంతో ముడిపడి ఉండులాగున్న తండ్రి, ఈ ప్రసంగాన్ని వారికి అందించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. అమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, క్రీస్తు నామములో మరొకసారి నా వందనము తెలియజేస్తున్నాను. ఆదివారం, లాస్ట్ ఆదివారం మే, ఈ రోజున మీ అందరి కొరకు నేను అందిస్తున్నటువంటి అంశం, నీ తలంపులకు తాకని తండ్రి తనయు నీ తలంపులు అనే అంశాన్ని అందిస్తున్నాను. నీ తలంపులకు తాకని తండ్రి తనయుని తలంపులు. ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి తనయుడు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి తలంపుల్లో ఏమున్నదో ఈ రోజున భూమి మీద కొద్ది కాలం ఉంటున్న నీకు నాకు అది అందట లేదు అంటే, అందలేదు అంటే, ఒకసారి దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే ఎందుకు అందలేదో మనకు అర్థమైపోతుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని ఆలోచింప చేయాలని, దేవుల్లో మీరందరూ పరిపూర్ణంగా ఎక్కడ ఉన్నా సరే ఉండాలి అని మనఃపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సిద్ధపాటు కలిగించినటువంటి, సిద్ధపాటు కలిగి అందిస్తున్నటువంటి అంశం, నీ తలంపులకు తాకని తండ్రి తన తలంపులు. ప్రియమైన దేవుని పిల్లరా, నీవు నేను కొద్ది కాలము ఈ గుడారములో ఉండవలసిన వారము. గుడారం అనగా ఇల్లు. ధైర్యము నిరీక్షణ తుదమట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు. మనం దేవుని ఇల్లు. కొద్ది కాలము భూమి మీద ఉంటున్న మనం ఇల్లు కట్టుకుంటాం, ఉండాలి కదా మరి. కొద్ది కాలం ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు, దేవుడు ఆయుష్కాలం ఇస్తే 90 ఏళ్ళు 100 ఏళ్ళు, ఇలా ఉంటాయి కదండి, ఉండాలి. ఈ కొద్ది కాలం భూమి మీద ఉండడానికి మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడే వేసే పునాది దగ్గర నుండి ఆ గృహప్రవేశం జరిగించి గృహంలోకి వెళ్ళేంత వరకు తగు జాగ్రత్తగా ఆ ఇంటిని నిర్మించుకుంటాం. ఎక్కడ తేడా వచ్చినా నీకు ఇబ్బందిగానే ఉంటుంది. చాలామంది హడావుడిగా ఒక ప్లాన్ లేకుండా కట్టుకుంటారు, చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటారు, ఇవన్నీ కామన్ మనకి. చివరికి అనే మాట ఏంటంటే, ఏంటోనండి ఇంట్లోకి గాలి రావట్లా అంటుంటారు. ఎందుకు రావట్లేదు ఇంట్లోకి గాలి? చుట్టూ 3-3.5 అడుగుల్లో ఉండవలసిన ప్రహరీ నీకు ఒక ఐడియా లేకుండా దాన్ని 6 అడుగులకు 7 అడుగులకు కట్టుంటావు. ఇంట్లోకి రావాల్సిన గాలి ప్రహరీ ఆపేస్తుంది. అంతేకాదు, పూర్తిగా విండోస్ క్లోజ్ చేసుకుంటూ ఉంటావు, అప్పుడు గాలి రాదు. గాలి వస్తుందా? గాలి రాదు. అంటే గాలి నిన్ను తాకటలేదు అంటే నువ్వు కట్టుకున్న ఇంటి ప్రాబ్లమే తప్ప మరొకటి ఏది కాదు. ఇది నీకు అర్థమైతే అండి, ఇది నీకు అర్థమైతే నీ తలంపులకు తాకని తండ్రి తనయుని తలంపులు అని మాట్లాడుతున్నాను అంటే, తండ్రి తనయుని తలంపులు నీ తలంపులకు ఎందుకు తాకట్లేదు అంటే, నీ తలంపులు మొత్తం మూసివేయబడ్డాయి. నీ తలంపులు మొత్తం మూసివేయబడ్డాయి. ఎవరు మూసారో తెలీదు, నువ్వే మూసుకున్నావేమో చెప్పవు. అందుకే తిరిగి మరలా వాటిని ఓపెన్ చేసి పరిపూర్ణమైన ఆలోచనతో ప్రభువులోని నిలపాలని ఈ కాన్సెప్ట్ని మీకు అందిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, బాగా ఆలోచించండి కొన్ని నిమిషాల పాటు. దేవుని తలంపులు మనిషికి తాకనప్పుడు, మనిషికి అందనప్పుడు, మనిషి గ్రహించినప్పుడు దేవుడు కొరకు ఏం చేయగలడు?
నీ కొరకు నువ్వు చేసుకుంటే, నీ కొరకు నువ్వే చేసుకుంటూ లోకంలో బ్రతుకుతూ ఉంటే, నీ కొరకు నువ్వే చేసుకుంటూ లోకంలో బ్రతుకుంటూ నీకు ఇచ్చిన ఆయుష్కాలను వ్యర్థంగా గడుపుకుంటూ వెళ్ళిపోతే నీ బ్రతుకు తదనంతరం ఏంటి, ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేయగలం? ఏమండి, ఎంత బలవంతుడైనా చిన్న జ్వరం వస్తే పడిపోతాడు. జ్వరం దేనికి వచ్చింది? శరీరానికి. ఏమైంది? పడిపోయావు. మరి పడటానికి ముందు ఏమన్నా నేను చాలా బలవంతుడిని, నా శరీరం స్ట్రాంగ్, నేను బాడీ బిల్డర్ని ఎన్ని చెప్పుకున్నావు? ఆఫ్టర్ జ్వరానికి పడిపోయావా? నీ బలం తలంపులు కావాలి. తలంపుల్లో తండ్రి తనయుని తలంపులు నింపబడాలి. అప్పుడు ఈ భూమిలో, ఈ భూలోకంలో నువ్వు ఉంటున్నటువంటి కాలం పరిపూర్ణంగా వాక్యంతో ముడిపెట్టుకొని ముందుకు సాగుతుంటుంది. సెఫ్ జోన్లో ఉన్నట్టుగా ఉంటావు. అందుకనే దేవాది దేవుడు యెషయా గ్రంథము 55:8 ఒక మాట అంటున్నారు. ఏమన్నా తెలుసా? నీ తలంపులు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. ఏవైతే మీ తలంపులు ఉన్నాయో అవి నా తలంపుల వంటివి కావు. నా తలంపులు వేరు, మీ పట్ల నేను కలిగి ఉన్న తలంపు వేరు. మీ పట్ల నేను కలిగి ఉన్న తలంపు వేరు, మీ పట్ల నేను కలిగి ఉన్న తలంపు వేరు. మీ తలంపులు ఏవైతే భూమి మీద నరుడుగా ఉంటున్నావో, మనిషిగా ఉంటున్నావో, నీవు అంటే భూమి మీద ఉంటున్న మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. దేవుని తలంపులు వంటివి కావు అంటున్నాడంటే మూసుకుపోయాయా, మూయబడ్డాయా, నువ్వే మూసుకున్నావా అన్నది నీకు అర్థమవ్వాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు దేవుడు? బాధపడి ఉంటాడు నీ పట్ల, బాధపడ్డాడు నీ పట్ల, బాధపడుతూనే ఉంటాడు నీ పట్ల. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అన్నప్పుడు నువ్వు ఆలోచించాలి. నీ మార్గములు నా మార్గములు, మీ మార్గములు వంటివి కావు. అంటే ఆయన తలంపులు, ఆయన మార్గములు, మన తలంపులు, మన మార్గములు మధ్య ఏదో అగాధం ఉన్నదని, ఏదో అగాధం సృష్టింపబడిందని భూమి మీద మనుషులు ఎందుకు తెలియట్లేదు? ఏంటి అగాధం? ఏమిటి అగాధం? దైవ మార్గాలకి, దైవ తలంపుకి, నీ మార్గాలకి, నీ తలంపుకి మధ్య అగాధం కనబడట్లేదా నీకు? ఆలోచించవా? ఏంటి అగాధం? అగాధం ఏంటి? అగాధం ఏంటి? ఏంటో తెలుసా? ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 ఏమన్నా తెలుసా? అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములను చూడరు. అది అగాధం. నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గములు వంటివి కావు అని మాట్లాడుతున్నాడు. మీ తలంపులు, మీ మార్గములు, నా తలంపులు, నా మార్గములు ఒకటి కాదు. ఆ ఒక్క దేవుడి నుంచే కదా ఇంతమంది జన లోకానికి వచ్చింది. కండి 7 ఖండాలుగా ఆడిన నేల మీద 760 కోట్ల పై చిలుకులు జనాభాగా ఈరోజు సజీవ లెక్కలు మనిషి ఉన్నాడు అంటే దైవ తలంపు లేని భూమి మీదకి నువ్వు వస్తావా? నేను వస్తానా? మనం వస్తామా? మనందరం ఉంటామా? ఇలా ఆయన తలంపుల్లో ఉన్నాము కనుకనే భూమి మీదకి రాగలిగాం. కానీ భూమి మీదకి వచ్చినాక నువ్వు దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నావేమో, మళ్ళా గుర్తు చేయడం కొరకు చెరిగిపోని అక్షరమ్మతో చిరస్థాయిగా ఒక వ్యాపకంగా నీకు మిగిలిపోవాలని అనేక మంది ప్రవక్తలు పుట్టించి వారి ద్వారా వ్రాయించి అవన్నీ భద్రపరిచించి జాన్ గూటెన్బర్గ్ను పుట్టించి యంత్రాన్ని కనిపెట్టించి ప్రింట్ వేసి అనేక భాషల్లో లిపి ఉన్న అనేక భాషల్లోకి ఈ రోజున బైబిల్ రాగలిగింది. ఏంటంటే ఆయన తలంపులు ఏంటో నీకు తెలియాలి, ఆయన మార్గాలు ఏంటో నీకు అర్థమవ్వాలి. అందుకు ఇది చదువుతున్నప్పుడు కూడా నీకు అర్థమైపోవాలి. యేసుక్రీస్తు వారు లాంటి మహానుభావుడే భూమి మీదకి వచ్చిన తర్వాత గ్రంథపు చుట్ట తీసుకొని తన గురించి రాయబడినవన్నీ చదువుకొని వెళ్ళిపోతున్నాడంటే ఆయనకు తెలియక కాదు, ఆయన కదా రాయించింది. రాయించిన వాడికి తెలియదా? నువ్వు ఆయన ఫాలో అవుతున్నప్పుడు బైబిల్ని చదవాలని, బైబిల్లో రాయబడ్డ సంగతి నీ హృదయకి, నీ హృదయానికి అర్థం కావాలని, నీ హృదయకి తట్టాలి అని ఆయన కోరిక. ఏంటి ఆయన తలంపులు? ఏంటి మన తలంపులు? ఏంటి ఎందుకు అంటే పిలిపి చెప్తున్నాడు కదా 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. ఇదే పెద్ద అగాధం.
నీ కార్యాల్లో నువ్వుంటూ దైవ కార్యాలు ఏం చేస్తావు? ఆసక్తి ఉంటే సరిపోతుందా? అనుచరణ కావాలి, అనుకరణ కావాలి కదా, అవలంబించటం నేర్చుకోవాలి కదా. ఏది చాలా ఉంటాయి కోరికలు మనిషికి, అది చేయాలి ఇది చేయాలి, కానీ ఇక్కడే ఉంటాడు, దాని గురించి ఏ ప్లాన్ ఉండవు. సరిపోతుందా? ఒక ప్రణాళిక ఏది? దేవుడి తలంపులు అందుకోవాలంటే ఒక ప్రణాళిక కావాలి. ఏంటా ప్రణాళిక? బైబిల్లో రాయబడ్డ భక్తులే, వారు బ్రతికినటువంటి తీరే. ఇంతకంటే ఇంకేముంటుంది ప్రణాళిక? ఇదే కదా ప్రణాళిక. ఏంటి ప్రణాళిక అంటే బైబిల్లో రాయబడ్డ భక్తులు, వారు దేవుడి కొరకు బ్రతికిన తీరు. ఇది అగాధంలో ఉన్నావు ఈ రోజున. నీ కార్యాల్లో నువ్వే, నీ పనుల్లో నువ్వే, నీ కుటుంబంతో నువ్వే, నీ ఫ్యామిలీ ఎంజాయ్తో నువ్వే. దైవ కుటుంబం అంటూ లోకంలో ఉన్నది, దేవుడి మాట లేక చాలామంది లోకంలో ఉన్నారు. ఎవడి గురించి ఎవడు ఆలోచించుకోడు, అంతే కదండి. మనకెందుకులే? అలా అనుకుంటే బైబిల్ వచ్చేదే కాదు. అంతమంది భక్తులు దేవుడి కొరకు ప్రాణ త్యాగం చేసి ఆత్మల కొరకు సాగేవారు కాదు ఈ లోకంలో. మన వంతు వచ్చింది ఈ రోజున, మరి మనం ఏం చేస్తున్నాం? గోలీలు కొంటున్నావా? అంతమించి ఏం చేస్తాం చెప్పండి? అవే గోర్లు పెంచుకుంటాం ఉంటాం, ఆడమాగా తేడా ఉండదు. గోర్లు పెంచుకుంటాం, గోర్లు పెంచుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది తెలుసో తెలియదు. అది పైగా సెంటిమెంటు, ఆంటిమెంట్ పక్కనే ఉంది, గుర్తుపెట్టుకో. ఇవే దేవుడి తలంపులకి, దేవుడి మార్గాలకి, నా తలంపులకి, నా మార్గాలకి ఎందుకు సింక్ అవ్వట్లేదు? ఏంటి అగాధం? ఏంటి అగాధం? అందరూ తమ సొంత కార్యములను చూసి, అందరూ ఇన్క్లూడింగ్ యూ, నాట్ మీ. ఈ పదం నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే నా కార్యాలు నేను చూడటం కంటే నాకు పనులుంటే వదిలేసి దేవుడి తలంపుల కొరకే తప్పిస్తూ ఉంటాను. అలా నువ్వు ఎదగాలి. అందుకే చెప్తున్నా ఈ రోజున అంశం, నీ తలంపులకు తాకని తండ్రి తనయని తలంపులు అని. అందరును పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, కానీ అందులో తిమోతి లేడు, తెలుసా? పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ పదంలో తిమోతి లేడు. అతని యోగ్యత మీరు ఎరుగుతున్నా అంటాడు మళ్ళీ కిందకు వస్తే. అంటే ఒక తిమోతి లాగా నువ్వు ఉండలేకపోయావా? నువ్వు ఎక్కడ పిల్లరా? తిమోతి గురించి నీకు పూర్తిగా తెలియాలంటే మన యూట్యూబ్లో అరుణ్ కుమార్ క్రియేటివ్ మైండ్స్ ఎంఎస్ యూట్యూబ్లో సన్ ఆఫ్ పవర్ అనే అంశం చూడు. వండర్ఫుల్ కదండి తిమోతి ఆలోచన. ప్రేమ దేవుని పిల్లరా, అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. ఎవడి పనిలో వాడు బిజీ, అలా బిజీ బిజీ బిజీగా ఉండి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్న వారిని చూడు, చూడటంలో కూడా బిజీ. అంతే కదండి, మరి చూడటంలో కూడా బిజీ మనం. ఎందుకు చూడం కదా? అబ్జర్వేషన్ చూడటం అంటే మరి చూడటం కాదు, అబ్జర్వేషన్ చూపు అంటారు. అబ్జర్వేషన్ చేసేదాన్ని చూడటం అంటారు. అది తీక్షణంగా చూడటం, పై పైన చూడటం, పనికి అన్నీ ఉంటే చూడటంలో అబ్జర్వేషన్. అందరూ తమ సొంత కార్యం చూస్తున్నారు అంటే నువ్వు క్రీస్తు కార్యాల గురించి అబ్జర్వేషన్ చేసావా? ఆ కార్యాలు చేసిన వారి జీవితాన్ని ఏ రోజైనా నువ్వు చదివావా? మనకి పాస్టర్ గారి జీవితాలు బాగా తెలుస్తాయి. ఆయన బర్రెలు కాశాడు, ఆయన గొర్రెలు కాశాడు, ఆయన పొలం దున్నాడు, ఈయన చేపలు పట్టాడు. ఇవి మన సాక్ష్యాలు. దాని పలానా పాస్టర్ గారు వెళ్ళి పాపం సెక్యూరిటీ గార్డ్ అంట. అయితే ఏంటి ఇప్పుడు ఎవరి గురించి నేర్చుకుంటున్నావు? ఎవరి గురించి కావాలి నీకు? అబ్జర్వేషన్ చేయవా? అందరూ తమ సొంత కార్యాల్లో బిజీ ఉండిపోయారు, చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు చూడు? చూడట్లేదు అంటే దేవుడు మన పట్ల ఏం తలుస్తున్నాడో, ఏం తలంపు కలిగి ఉన్నాడో నీకు ఏమర్థమవుద్ది? ఏమర్థమవుద్ది? దేవుడు మన పట్ల ఏం తలుస్తున్నాడో నీకు అర్థం కావాలి అంటే ఒక మహానుభావుని పరిచయం చేస్తాను. ఎవరు తెలుసా? యోబు గారు. ఏమండి, మనకు యోబు గారి గురించి ఎన్నోసార్లు విని ఉన్నాం కదండి, మనకు ఎందరో చెప్పారు, ఎన్నోసార్లు విని ఉన్నాం. కానీ ఇక్కడ కూడా ఒక పాయింట్ మనం ఇప్పుడు ఆలోచించవలసిన అవసరత అయితే ఉంటుంది ప్రేమ దేవుని పిల్లారా. అదేంటంటే యోబు గారు యథార్థ వర్తనుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, ఊజు దేశంలో ఉన్నటువంటి వారు, మనకు తెలుసు ఇవన్నీ కూడా. వీరికి ఒక కష్టం వచ్చింది, అది కూడా
దైవ తలంపుతో ముడిపడి ఉన్నది మాల. దేవుని తలంపులు యోబు ఎలా ఉన్నాడు? ఊసు దేశమందు ఏవు అని ఒకడు ఉండేను, రాయటి మీద ఎలా రాశాడు? అతడు యథార్థ వర్తనుడు, నీతిమంతుడు, న్యాయమంతుడునే ఉన్నాడు. ఇప్పుడు నీ గురించి చెప్పాలండి, భూలోకములో నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఒకడున్నాడు, వాడు యథార్థ వంతుడు లేదా యథార్థ వర్తనుడు. వ్యాపారం చేస్తే వర్తనుడు, ఏదైనా బిజినెస్ లేకపోతే వంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు అని కోటాను కోట్ల దేవదూతల ముందు ఏబుగారికి, ఏబుగారి గురించి చెబుతున్నాడు. సరే బాగానే ఉంది, కష్టం మొదలైంది. ఏమండి, ఒకసారి మొత్తాడు అయినా సరే సరిపోరా డోసు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేరేపిస్తుంది. ప్రేరేపణ అంటే మరి నీ ఉద్దేశంలో ఆ ప్రేరేపణ కాదు, దరిద్రాలు నీకు వచ్చే తలంపు ఆ ప్రేరేపణ కాదు. అక్కడ వాళ్ళ డిస్కషన్లో దేవుణ్ణి అంటుంది ఏమని, ఇంకొకసారి మొత్తు, ఒకసారి మొత్తే సరిపోలా, ఎందుకంటే చిన్న దెబ్బగా, చిన్న దెబ్బ అయితే బాగానే ఉంటుంది దేవుళ్ళు మనం, గట్టి దెబ్బ తగిలితేనే అది ఎదురదైంది అనుకో ఎవడు చర్చి నిలబెట్టిపోడు, ఏమండి గుండె పగిలితే పోతాడు అదనమాట. అంతేకాదు మరి స్ట్రోక్ గట్టుకుంటారు ఇప్పుడు, చిన్న చిన్న దెబ్బలు వచ్చి జ్వరంకి అట్లా కాదు, బాగా తగలాలా, తగిలితేనే కదండి. అసలు ఎంత విశ్వాసంగా ఉన్నాడో తెలిసింది. పరీక్షలో పాస్ అవ్వకపోతే ఎట్ట బిడ్డ, గరే నీకు పరీక్ష వస్తుంది, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, గప్పుడు కదా నువ్వు గొప్పోడువు అని లోకమంతా గుర్తిరగడానికి. ఏమంటావు, దేవుడు పరీక్ష పెడితే గిట్లే ఉంటుంది వల్ల అర్థం కాటలే, బైబిల్ చదవటలే, ఏం చేస్తున్నావు లాక్డౌన్లా, మంచిగా బొచ్చలు బొచ్చలు తిని టీవీ చూస్తుండావు, గంతెని పని బాగా ఆలోచించు. పరీక్షలు పాస్ అవ్వాలరా, పరీక్షలు పాస్ అవ్వకపోతే ఎట్లా, పరీక్షలు పాస్ అవ్వకపోతే ఎట్లా? ఊసు దేశమందు ఏ భూమి ఒకడు ఉండేను, ఎలా ఉన్నాడు? ఉండేను ఒకడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? యథార్థ వర్తనుడు, వర్తనుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు. పరీక్ష ఎదురైంది, ఎదురైంది కదా మనకు తెలుసు. ఒకసారి పడింది దెబ్బ అయినా సరే దేవుడు తొలగిపోట్లా. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, ఒకసారి ఏం పడింది దెబ్బ, ఏం పడింది, కొడుకులు భయాలు, బిడ్డల భయాలు, పని మనుషులు భయాలు, దాసులు దాసులు, ఏమండి దానికన్న మొత్తం బస్ సంపద మొత్తం పోతుంది దెబ్బది. ఏమండి ఒకసారి మొత్తాడు, కొడుకులు పోయారు, మళ్ళీ మొత్తాడు, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, అన్నీ పోతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఆయన మీదకి వచ్చింది రెండవసారి. మొదటిసారి వచ్చినప్పుడు తన దగ్గరకు రాకుండా తన చుట్టూ వాతావరణాన్ని డిస్ట్రాయిడ్ చేసింది, నాశనం చేసి పడేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకు వచ్చేసింది. రెండవసారి కూడా దేవుణ్ణి ప్రేరేపిస్తూ ఇప్పుడు మొత్తం నేను మొత్తడం ఏంటి, నీకు ఇస్తున్న ఛాన్స్ ప్రాణం తప్ప ఏమైనా చేసుకోపో అనంతే. దేవుడు ఎందుకు మొత్తలేదు? దేవుడు ఎవరిని మొత్తడు ప్రియమైన దేవుని పిల్ల, నీ మీద నమ్మకముతో అపవాదికి ఇచ్చినటువంటి భరోసా తెలుసా, ఎలా ఏం చేసుకుంటావు చేసుకో, నా కొడుకు నా కొడుకే. ఎందుకంటే నా కొడుకుల్లో ఎప్పుడూ కూడా, నా కుమారుల్లో ఎప్పుడూ కూడా నా గురించే తలంపులే ఉన్నవి. వాడికి కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా, బాధ పెట్టేది ఏదైనా వాడికి ఎదురైనా వాడు తొలగిపోడు నా నుంచి ఒక నమ్మకం. ఈరోజున ఒక కాపరికి నీ పట్ల నమ్మకం ఉందా లోకంలో? నీ పక్క సోదరుడికి ఒక నమ్మకం ఉందా, అరే వాడు ఇంత కష్టపడి తొలగిపోతారు రాబోయ్ అలాంటి వాడితో ఏం చేస్తావు దోస్తానా, అలా మాట్లాడుకునేట్టుగా ఉందా నీ జీవితం? ఆలోచించు, ఇలా ఉన్నోడు బలహీనంగా ఉన్నోడు ఎప్పుడు కూడా బెళ్ళప్పించుకుంటూ నేను గొప్ప ఉండి నేను బలవంతుడు అని ఎక్కడ చెప్పుకోమాకండి. అది నువ్వు బలవంతుడివో కాదు ఫస్ట్ తేల్చవలసింది వాక్యం. ఆలోచించి ఇప్పుడు తన చుట్టూ ఉన్నవి డిస్ట్రాయిడ్ అయ్యాయి, తన చుట్టూ ఉన్నవాడికి డిస్టర్బెన్స్ అయింది. అది మొదటిసారి మొత్తినప్పుడు, ఇప్పుడు మళ్ళా వచ్చింది. చూసావా అంటే ఎందుకు చూడలేదు, నువ్వు చుట్టూ కంచె వేసావు కదా, అంటే ఏబుకి ఏ కాకుండా చేసావు కదా, ఏబు చుట్టూ అన్నీ పోయాయి కానీ ఏబుని కాపాడుకుంటున్నావు కదా. ఇప్పుడు రెండవసారి నువ్వేమొత్తాలి, నేను
అవకాశం నీకే ఇస్తున్నా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా కుమారుడు నా కుమారుడే. ఎంత నమ్మకం అంటే దైవ తలంపుల్లో ఏబు గారికి ఉన్న స్థానం ఏంటి, నీ తలంపుల్లో దేవుడి పట్ల ఉన్న స్థానం ఏంటి. బ్యారీజ్ వేసుకో, ఒక ఏబులాగా దేవుణ్ణి గెలిపించగలవా నువ్వు? ఎప్పుడు చూడు దేవుడు మన పట్ల ఓడిపోతూనే ఉంటాడు, మాటలో ఓడిపోతాడు. ఎందుకు? నమ్మకం వీడు అలాంటి మాట్లాడ్డని మనం మాట్లాడతాం, దేవుడు అక్కడ ఓడిపోతుంటాడు. దేవుడు ఓటమి తట్టుకుంటాడా దేవుడు నీ పట్ల? నీకు బ్రతికిచ్చింది అందుకేనా, కుటుంబాలు ఇచ్చింది అందుకేనా, జ్ఞానంలో ఉంచింది అందుకేనా, జ్ఞాన సంగతులు నేర్పింది అందుకేనా? అంటే ఇవన్నీ నేర్చుకొని దేవుడిని నువ్వు ఓడగొట్టానుగా. ఆయనే ఓడిపోడు, ఆయన్ని ఎప్పుడు కూడా విజయానికి సంకేతుడిగా భూమి మీద అనేక మంది భక్తులు నిలబెట్టారు. ఈ తరములో నేనున్నాను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆలోచించు, ఇప్పుడు ఆలోచించు, వెళ్దాం. ఏపు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడలా. ఇంకొకసారి చేయి చాసి ఎముకని దేహాన్ని మొత్తం అంటుంది, అతడు నీ ముఖము ఎదురు దూషించి నిన్ను విడిచిపోవును. ఇప్పుడు ఎముక మాంసం కానీ ఎముక దేహం, ఎముకని దేహాన్ని మొత్తితే బలహీన పడిపోతాడు కదండి అసలు మనిషి. ఇవి కరెక్ట్గా లేకపోతే ఏముంటుందండి? ఎముక చాలా స్ట్రాంగ్, దాన్ని బలహీనపరచమంటుంది. దేహం చాలా స్ట్రాంగ్, దాన్ని బలహీనపరచమంటుంది. ఎముక బలహీన పడితే ఆటోమేటిక్గా దేహం మొత్తం కృశించిపోద్ది. అది మచ్చరము ఎముకలకు కుళ్ళు అన్నాడు అందుకనే. ఎందుకు మచ్చరం? ఈర్ష్య ద్వేషాల కలయిక, మచ్చరం ఎముకలకు కుళ్ళు. ఎముకలు కుసించిపోతే మనిషి ఆటోమేటిక్గా కుంగిపోతే, దేహము సహకరించకపోతే. ఈ దేహము అన్నది సహకరించినప్పుడు దేవుణ్ణి నువ్వు పూజిస్తావా? ఒక జ్వరం తగిలితే పడుకొని కుయ్యో మొర్రు కుయ్యో మొర్రు వామ్ము వాయు అంటవే తప్ప దేవా నాన్న తండ్రి అంటావా? అస్సలు కానో, అది అస్సలు కానో. ఎందుకు అంతే? ఎప్పుడంటో ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు, హాస్పిటల్లో పోయేటప్పుడు, అమ్మా దేవా వెళ్ళొత్తాయా దేవా అంతే. 6 సార్లు ఆడతాం దేవునికి స్తోత్రం మంచి శక్తిని. పడుకున్నప్పుడు ఎందుకనో బాధ అననీయట్లేదా? ఆ బాధ ఎందుకు వచ్చిందో గుర్తిరగట్లేదా? దైవ తలంపులని నీ తలంపులతో నువ్వు ఆలోచించలేకపోతున్నావా? ప్రియ సోదరి సోదరుడా, మీరు ఆలోచించాలి. మీ ఆలోచనకి అందాలని ఈ సంగతులన్నీ మీ మధ్య మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడలా. ఎముకని దేహాన్ని మొత్తు, నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. నీ ముఖము ఎదుటనే, నీ అంటే చుట్టూ ఏం జరిగినా మనిషి బలంగా ఉంటాడు, కానీ వాడికి ఆడుకొచ్చేసరికి మాత్రం బలహీనంగా ఉంటాడు. అంతే కదండి, ఎవడని చచ్చాడు అనుకోండి బయటోడు, అయ్యో ఎంత మంచోడో పాపం, పాపం ఎందుకు మరి మధ్యలో, మరి ఆ పదం ఎందుకు? ప్రతి ఒక్కడు పాపం పెళ్ళికి ఎందుకు వచ్చేదో ఏమో, ఏం పాపం, ఇవన్నీ ఎందుకు వస్తాయి? పెళ్ళికి ఖర్చైనా పాపమే, ఇల్లు కట్టు పాపం, 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోండు, ఏం చేస్తా పాపం 3 లక్షలు ఇల్లు ఎందురా? అసలు ఈ పదం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? అర్థమవుతుంది. ఎందుకంటే మనకి మాట్లాడటం రాదు, దేవుని మాటను అర్థం చేసుకోవటం అంతకంటే రాదు. ఇంకేమొచ్చు మనకి? లాక్డౌన్ కదా, లాక్డౌన్లో ఇంట్లో ఉంటాం, ఇంకేమొచ్చు? ఊరికే తినడం తిరగటం, తినడం లేదు కదా. లాక్డౌన్ అయిపోయింది అనుకో, ఎవడ పనులు వాడే ఫుల్ బిజీ, అస్సలు కనపడ్డా ఇంకా. కానీ బాగా ఆలోచించండి, ఇంకొకసారి మొత్తం ఎముకని దేహాన్ని నీ ముఖము ఎదుట దూషించి పోకపోతే అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దైవ తలంపుల్లో ఏబు గారి మీద ఎంత నమ్మకం, ఏబు గారికి దేవుడి మీద ఎంత నమ్మకం? అతడు నీ వశంలో ఉన్నాడు కదా, కానిచ్చేయి, వెంటనే అమ్మగారు రెడీ అయ్యారు, ఇంకెవరో ఇంకెవరు రెడీ అవుతారు మనకి, ఇంకెవరు
భార్య ఎంటర్ అయిపోయింది. ఆమె ఏమంటుంది? తొమ్మిదో వచనము, 9:10 ఏమంటుంది తెలుసా? దేవుణ్ణి నిన్ను దూషించి నీ ముఖమునే దూషించి పోతాడు, నీ వశాన ఉన్నాడు కానిచ్చేయి. ఇప్పుడు ఎంటర్ అయిపోయింది, ఎంటర్ అయిపోయి సేమ్ అతని భార్య వచ్చి, 9:9 అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలక ఉందివా? యథార్థత వదలలేదు అంటే తలంపులు స్ట్రాంగ్. అర్థమవుతుందా మీకు? నీతిని న్యాయాన్ని యథార్థతని ఒక మనిషి వదులుకోలేకపోతున్నాడు అంటే వాటి తలంపులు స్ట్రాంగ్. మన తలంపులు ఉంటాయి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎందుకు వదులుకోలేకపోయాడు యథార్థతని? ఎందుకు వదులుకోలేకపోతున్నాడు? చెల్ల పెంకుతో బూడిదలో కూర్చొని శరీరాన్ని గోక్కుంటున్నాడు తెలుసా? మొత్తింది ఎముకని, శరీరాన్ని, దేహాన్ని మొత్తితే మొత్తం ఎట్లయిపోయింది? ఎట్లయిపోయింది? ధనవంతుడు టేబుల్ దగ్గర కూడా లాజర్, చిల్ల పింకుతో గీక్కుంటున్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఎక్కడున్నాడు మరణించి? అబ్రహాము ఎదుర్రమ్మున. అంటే లాజర్ తలంపులో ఏముంది? ఏముంది? తండ్రి తనయుని తలంపులు నింపుకున్నాడు. ఎందుకు? సావన్నది ఎప్పుడైనా వచ్చింది, కావలసింది ఏంటి తెలుసా? అబ్రహామా, ఓ విశ్వాసులకు తండ్రి, ఓ మై డాడ్, నీ దగ్గర స్థానం. ఆ బాధలో కూడా స్థానాన్ని ఎలా ఎలా వాళ్ళు పసిగట్టారు? వాళ్ళ తలంపుల్లో దేవుడి గురించిన తలంపులు నింపుకొని ఉన్నారు. కాబట్టి మనకు దేహం బాగుండాలి, వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి, మనం ఉండే ఇల్లు బాగుండాలి, మనం వేసుకునే డ్రెస్ బాగుండాలి, మన చుట్టూ వాతావరణం మనకు బాగుండాలి. ఇవన్నీ బాగుంటే తప్ప మనం బాగుంటాం. లేదు బాబావా, ఆహా, అంటే ఏం ఆలోచిస్తాం? నీ తలంపులో ఏముంటుంది? ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకో వెంటనే కొలాప్స్ విశ్వాసం మొత్తం. నువ్వు నమ్మిన నమ్మకం అన్నది ఎప్పుడు పరీక్షలోనే ఉంటుంది, ఎప్పుడు. అది వన్స్ ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నమ్మి విశ్వసించి సాగుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు పరీక్షను ఎదుర్కొంటూనే ఉంటావు. చెల్ల పెంకుతో బూడిదలు కూర్చుంటే భార్య వచ్చేసింది. ఏమండి, భార్య వచ్చి భార్య ఏం చేయాలి? సహాయం చేయాలి, గీకాలండి, అంతే కదండి. మరి మంచిగా ఉన్నప్పుడు మాత్రం పసుపు పెట్టి ఇనీ పొందదగ సారికే ఇప్పుడు సోపు పెట్టి కింద నుంచి పైదాకా రుద్దుతూ ఉంటుంది. ఎందుకు? దేహం బాగుంది కాబట్టి. అది బాగలేకపోతే పురుషుడు స్త్రీని లేస్తాడు, స్త్రీ పురుషుని లేస్తాడు. ఎన్ని చోట్ల అది పేపర్లో లేచిన దగ్గర నుంచి అండి, భార్య కాళ్ళ దగ్గర వదిలేసిన భర్త పేపర్లో చూస్తుంటే గుండె పగిలిపోతుంటుంది నాకైతే. ఒరే, ఏలూరులో చర్చి లేదా? ఏలూరులో దేవుడి మాట గొప్పగా చెప్పి కాపురని ఇప్పుడు సచ్చాడా? ఏమనిపించింది? అంటే నీ సంఘానికి వచ్చిన బిడ్డలకే చెప్తావా? అంతేగాని ఊర్లో ఉన్న నువ్వు ఏ ఊర్లో కాపరిగా ఉన్నావు? ఆ ఊర్లో ఉన్న బిడ్డలకి వాస్తవాన్ని నేర్పల తలంపు నీళ్ళు పుట్టదా? ఇన్ని చూస్తున్నాం ఈ రోజున గుండె తరుక్కుపోతుంటుంది ప్రియమైన దేవుని పిల్లారా, తెలుసా? నేర్పాలి. అది మీరు నేర్పుతున్నారా? మీరు అడగచ్చు. ఎప్పుడు నేర్పుతూనే ఉంటాను దైవ తలంపుల్ని. అది వచ్చేమంటుంది, అతని భార్య వచ్చి నీవు యథార్థతను వదలక ఉందివా? యథార్థతను ఇంకా వదలవా నాయన? యథార్థతను వదలవా? వదలవా? ఇప్పుడు యథార్థతను వదలవా అంటుందంటే ఆయనలో ఏముంది? దైవ తలంపు ఉంది, అందుకే వదలట్లేదు. దేవుని దూషించి మరణం కమ్ము. ఇంతకేమంటుంది దేవుడితో? 2:5 ఏమంటుంది? ఇంకొకసారి నువ్వు ముట్టేమనుకో నీ ముఖాన్నే దూషించి నీ వదిలిసి వెళ్ళిపోతాడు. అదే మాట భార్య ఉంటుంది, దెయ్యం దేవుడి దగ్గర అన్నది నీ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి నీ ఏమని చేసుకున్నప్పుడు ఇప్పుడు భార్య రూపంలో వచ్చి సేమ్ ఏ మాట అయితే దేవుడి దగ్గర మాట్లాడిందో ఆ మాటే భార్య రూపంలో భార్యను వశం చేసుకొని ఈ రోజున ఏబు గారి ముందు మాట్లాడుతుంది. కానీ దేవుని దూషించి మరణం కమ్ము. అక్కడేముంది? నీ ఎదుటనే నీ ముఖము మీదనే దూషించి వెళ్తాడు, దూషిస్తాడని చెప్పింది అక్కడ. కానీ ఒక నమ్మకం, ఆయన తలంపులు ఎప్పుడు నేనే ఉంటా, ఎందుకు ఒక నమ్మకం, నా తలంపులు ఎప్పుడు తండ్రితోనే బాగా ఉంటాయి అని. వావ్, పార్టీ అభినాభావ సంబంధం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎంటనే కిందకు వచ్చి క
కిందకొచ్చిన వేస్తున్నాడు దెబ్బ ఏమని, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడు మనం అనుభవించతగదా, నేను ఈ సంగతులలో ఏ విషయమో నువ్వు నోటి మాటతున్నా, నేను పాపము చేయలేదు. ఏం ఎంత ఎలా ఏ పొజిషన్ ఏంటి అక్కడ, పొజిషన్ ఏంటి అక్కడ, చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడు, ఒళ్ళంతా చిక్కిపోయింది, కృంగిపోయాడు, కృషించిపోయాడు. చిల్ల పెంకుతో గీక్కుంటే ఎలా ఉంటుంది సార్, ఎలా ఉంటుంది, మొత్తం లేచిపోయి చీము నెత్తులు మిక్స్ అయిపోయి స్మెల్లో పొజిషన్. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది, తలంపులు ఎంత స్ట్రాంగ్ ఉన్నవి, ఎంత స్ట్రాంగ్ ఉన్నవి చూడండి, తలంపులు ఎంత స్ట్రాంగ్ ఉన్నవి. ఏబు గారి నీ తలంపులకు తాకని తండ్రి తన నేను తలంపులు ఎందుకు మాట్లాడుతున్నా, ఒక మహానుభావుడు తలంపులకు ఈరోజు మనకెందుకు లేదు అండి. దావీదు గారి గురించి మనకు తెలుసు ఎవరు అండి, దావీదు గారి గురించి మనకు తెలుసు కదా. ఒక మాట చూపిస్తాను మీకు, అపొస్తల కార్యములు 13:36 అపొస్తల కార్యములు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అన్నది అక్కడ. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి అంటే ఆ వందేళ్లలో తనతో పాటు బ్రతికిన వారికి సేవ చేశాడు. సేవ అనగానే మళ్ళా చెప్పాను చాలా సార్లు, పాస్టర్ గారు చేసేదే సేవ అనుకోమాకండి. భార్య భర్తకు అందించే సహకారం కూడా సేవే తెలుసా, భర్త కుటుంబం పట్ల కలిగి ఉండే బాధ్యత కూడా సేవే తెలుసా, సేవ సేవించటం. ప్రియమైన దేవుని పిల్లల మేలు, దాని అర్థం మేలు మంచి, సేవ అంటే మేలు మంచి. మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును, మేలు అనగా సేవ, మేలు అనగా సేవ, సేవ అనగా మేలు, మేలు మంచి, మేలు మంచి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని అర్థాలు. ఇప్పుడు దావీదు గారు పాస్టర్ గారా, దావీదు కాలంలో ప్రవక్త ఎవరు, సమూయేలు గారు, సమూయేలు గారు కదా, మరి యెషయా కుటుంబం యెరూషలేము వెళ్ళి అభిషేకించింది, మరి ఆయన ప్రవక్త అయినప్పుడు ఈయన ఎట్లా పాస్టర్ అయ్యాడు, ఈయన ఎవరు, ఈయన రాజు, రాజుగారు సేవ చేయటం ఏంటి, యెరూషలేము మందిరాన్ని కట్టించి ఆ మందిరంలోకి అనేక మంది పిల్లలు వెళ్ళడానికి మంచి అవకాశాలు కల్పించి అండి, ఇవన్నీ కూడా దేవుని నమ్మినటువంటి పిల్లలకి, యూదుల సమాజ ఆ యెరూషలేము దేవాలయంలో ప్రతి ఒక్కరు వెళ్ళి దేవుడికి ఆరాధించుకోవడానికి ప్రతి అవసరతని కల్పించి తీర్చేటువంటిది కూడా సేవ కింద వస్తుంది. సహకారం, సహకారులకు పరలోక రాజ్యం తెలుసా. సేవ అనగానే మనం ఎంత నేర్చుకుంటే ఏంటి, మనం పాస్టర్ అయిపోతామా, నేను ఎన్నోసార్లు చెప్పినా ఇంత స్టాండర్డ్ వాక్యం నాకు చెప్పేవాడు ఉండి ఉంటే నేను ఖచ్చితంగా సేవకుడిగా వచ్చేవాడిని కాదు, వాడితో మంచిగా ట్రావెల్ చేసేవాడిని. కానీ ఏది ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటాడు, ఏపు గ్రంథాన్ని రాసింది మోషే అని ఒకటి అంటున్నాడు, అబ్యుల్ రాసే పత్రిక తెలియదు అని ఒకటి మాట్లాడుతున్నాడు. మీ ఇష్టమే, మరి ఏమో ఎందుకు వచ్చారా సేవకి తెలియదా మీకు, మరి మిగతా ఎలా తెలిసాయి, ఎలా తెలిసాయి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా సేవను ప్రారంభించడం జరిగింది. ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా ఎందుకు రావడం, దీని వెనకాల ఏంటంటే ఎన్నో సంగతులు చెప్పాలి, అవన్నీ కూడా దేవుని కృపతో జరిగాయి. ఇక్కడ దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, సేవ చేసి అంటే దావీదు రాజు, దావీదు తరములో ప్రవక్త ఉన్నాడు, ఆయన సమూయేలు గారు, ఆయన ఏం చెబుతున్నాడు, పాస్టర్ గారు ఏం చెబుతుండో దేవుడి కొరకు అన్న ఆలోచన, దైవ దర్శనం సమూయేలు గారికి రావటం, సమూయేలు గారు దావీదు గారితో పంచుకోవటం, దావీదు గారు ప్రజలతో చేయించుకోవటం, మీరు చర్చికి వెళ్ళండి, మీరు ఎలా ఉండి ఇలా ఉండి దేవుళ్ళు ఉండండి, మీ సాయం చేస్తాం, ఇవన్నీ కూడా సేవ. నిద్రించి అంటే తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని ఉంది అంటే దావీదు గారు తన బ్రతుకు కాలంలో దైవ తలంపులు కలిగి ఉన్నాడు, తండ్రి తనయుని తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే తన తరములో ఆయన ఎంతమంది సర్టిఫికెట్ పొందుకుని ఉన్నాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇంట్లో పిల్లల పరిస్థితి బాగలేదు, ఇల్లు కొలాప్సు,
ఏమంటే దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎన్నో చూసి చూశాడు, కానీ అవన్నీ తట్టుకుని నిలబడ్డాడు. పరీక్ష, పరీక్ష అండి. ఆయనది ఏమీ మంచిగా పాండు మీద పరిపాలన కాదు. బోళ్ళంత కష్టాలకి ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క తన మనస్సు బాధ, ఇంకో పక్క పిల్ల గురించి ఆలోచన, తన రాజ్యంలో ఉన్నటువంటి దేవుని పిల్ల గురించి ఆలోచన, ఇవన్నీ రాజ్య పరిపాలనలో ఎంత సతమతం అవుతూ ఉంటాడు. అయినా సరే తన తన వారికి చావ చేసి నిద్రించిన పదం రాశాడు అంటే ఇన్ని సమస్యల్లో కూడా దేవుని ఉద్దేశాన్ని మరవని వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని మరవని వ్యక్తిగా కనబడతాడో వాడు తండ్రి తనయును తలంపులు కలిగి ఉన్నవాడిగా లెక్క. నీకుంది ఆలోచన? అస్సలకే ఏదైనా సరే నువ్వు దేవుళ్ళు ఉండాలంటే నీకు అందాలి, నీకు కలగాలి. నువ్వు స్వార్థం కదండి, ఇవన్నీ అందాలి, కలగాలి, ఏదో దొరకాలి. ఇదేం తలంపు అసలకి? ప్రతి మనిషి, ఎవ్రీ పర్సన్ ఇట్ వర్ ప్రతి ఒక్కరు ఆలోచన ఇదేనా? దేవుళ్ళకి వస్తే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, దేవుళ్ళకి వస్తే ఏం దొరుకుతుంది, ఏమండి ఇదే ఆలోచన? ఏం దొరకాలి నీకు, ఏం దొరకాలి? వాక్యాన్ని వెతకటం చేత కాదు, వాక్యం కొరకు ఆలోచించడం రాదు, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా తెలియని స్థితిలో మనిషి అన్నవాడు ఉంటున్నాడు అంటే దేవుడికి అవమానం కాకపోతే ఇంకేంటి? ఒక నమ్మకం ఈ రోజున మనం భూమి మీద ఉన్నామంటే దేవుడికి నా కొరకు తొడచరుస్తాడు వాడని, తొడగాడు పిడగలెత్తుతున్నాడు. అంతే కదా, మరి ఆలోచించండి ఒకసారి. తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితృ ఇద్దరు చేర్చబడి వెళ్ళిపోయాడు. అంటే తన బ్రతుకు కాలంలో దైవ తలంపులు ఎంత జాగ్రత్తగా ఆయన కలిగి ఉన్నారో ఆలోచించండి. అందుకే ఈరోజున అంశం, నీ తలంపులకు తాకని తండ్రి తనయుని తలంపులు, తండ్రి తనయుని తలంపులు తాకిన వారి హిస్టరీ ఈరోజు నీకు తెలియాలి. అందుకే కథ తీసుకుంది. ఆలోచించు ప్రేమ దేవుని పిల్లరా, మేలు చేశాడు కదండి. యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, ఆ దేవాలయంలో ఆరాధనకి మంచిగా అన్ని కల్పిస్తున్నాడు, తన తరము వారికి ఖచ్చితంగా దేవుని గురించి ఆలోచనతో పరిపాలన సాగించాడు, నిద్రించి పితరులు పారదేశికి వెళ్ళిపోయాడు. మరి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి ఆలోచించండి. మనకు అలాంటి తలంపులు ఉన్నాయా? ఒక ఏవు తలంపు మనలో ఉందా? ఒక దావి తలంపు మనలో ఉందా? అసలు ఎవరి తలంపు మనలో ఉండదు? మనలో ఎవరి తలంపు తెలుసా? మన మేనమామలే, మేనత్తలే, ఎందుకంటే పోలికలు వాళ్ళే కదా. మరి మీ మేనమామకు పోలికిచ్చింది ఎవడు, మీ మేనత్తకు పోలికిచ్చింది ఎవడు? దేవుడు కదా. అంటే డైరెక్ట్గా దేవుడి తలంపులు వచ్చిన పోలిక నువ్వు అనుకోలేవా? అనుకోలేవు, ఎందుకంటే నీ తలంపులు అసలు దానికి బేసం లేదు కదా. ఆ బ్రీడ్ ఏది? నీలో ఆ బ్రీడ్ లేదు. మరి ఇంకెప్పుడు సిగురిచ్చింది? ఇలా మన తరములో మన చేతనేది ఒక సేవకుడిగా ఈరోజు నేను సేవ దేవుని మాట పరిపూర్ణంగా అందించాలి. ఒక సేవకుడికి సహాయం ఉంటున్నారా మీరు? మీరేం చేయాలి? ఏ ప్రాంతంలోనైనా, ఏ సంఘంలోనైనా ఒక మంచి వాక్యం లేనటువంటి సేవకుడికి విశ్వాసులుగా నమ్మకస్తులుగా ఉన్నటువంటి పిల్లల ఉద్దేశం ఏంటి? వాహాడితో మనకి ఎందుకంటే అంతేనా? అలా లేరండి ప్రారంభ శతాబ్ద కాలంలో. నేటి కాలంలో మొత్తం అదే బ్యాచ్లేండి, చాలా తక్కువలేండి. ఇప్పుడు మనం అలా ఎలా ఉంటామండి? మన ముందుగా మనం చేయకపోతే లోకం ఎలా ఉందో తెలుసా? చూస్తావా లోకం ఎలా ఉందో? చూడొకసారి 2వ అధ్యాయంలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు దశలోనికి సంఘానికి నమ్మకంగా రాస్తున్న మాట. ఏమని? మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని. ఏదైతే ఇంతకాలం మీ మధ్య వాక్యాన్ని బోధిస్తున్నామో ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలు మీరు పట్టుకొని మీ తలంపుల్లో నింపుకొని మీరు చేస్తున్నారు అని ఒక నమ్మకం. నిజంగా చెప్పండి, ఎన్ని ప్రసంగాలు వినిమంటారు? ఒక్కొక్క ప్రసంగం మిమ్మల్ని ఎంత ఆలోచింపజేసింది, ఒక్కొక్క ప్రసంగం మీకు కన్నీళ్లు తెప్పించింది, ఒక్కొక్క ప్రసంగం మీ గుండె కలిగిపోయేలాగా చేసింది, ఒక్కొక్క ప్రసంగం మీ తలంపులు నాశనం చేసింది. మరలా ఈ చెత్త ఎలా వచ్చి పడింది? మూర్ఖత్వం ఎలా వచ్చి పడింది? గ్యాప్ వచ్చిందనా? ఎలా?
మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదరనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. వా అండ్ ఏమంటారండి దానికంటే ముందు ఎందుకు సరే ఇదే కంప్లీట్ చేద్దాం. కానీ ఏమంటున్నాడు, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు. ఏదైతే దేవుడి మాటలు నేర్పామో, ఎన్నైతే దేవుడి గురించి ఆలోచనలు పాఠాల రూపంలో మలిచామో, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు అని ఒక నమ్మకం. ఎన్నాళ్ళకు దేవుడిని నమ్ముకొని ఇన్నేళ్ళలో ఎన్ని సంగతులు, ఎన్ని పాఠాలు నేర్చుకున్నావు, ఎన్ని సంగతులు బైబిల్ నుంచి నువ్వు గ్రహించా, వాటికి ఏమైనా న్యాయం చేసావా? బూడిదలో పోసిన పన్నీరు ఎండ తలంపులు వీక్ స్ట్రాంగ్ లేదు. స్ట్రాంగ్గా ఉండవా మనం? స్ట్రాంగ్గా ఉండలేమా? గాలిని చూస్తే భయం, వరదను చూస్తే భయం, ఎండను చూస్తే భయం. కానీ భయపడను దేనికి ఈరోజు మనిషి? ప్రతిదానికి భయమే. ఎందుకు? తలంపులు స్ట్రాంగ్గా లేవు. తండ్రి తరయని తలంపులు, ఏ కీడు నీ గుడారంను సమీపించదు. ధైర్యం కలిగి ఉండు. ఒక కీడు రావాలంటే దేవుడు నీ దాటుకొని రావాలి, దేవుడిని దాటుకొని రావాలి. ఏదంత నమ్మకం ఏది? మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదరనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము. ఎంత నమ్మకం అండి! విన్నటువంటి వారికి పిల్లలు న్యాయం చేస్తారని ఎంత నమ్మకం దేవుడికి! ఏమండి ఎంత నమ్మకం మీరు చెప్పండి, ఎంత నమ్మకం! ఆ నమ్మకమే మీలో పుష్పించినప్పుడు వాక్యాన్ని నేర్పే దైవజన ఇంకేం చేయగలరు? మీ ఇంటికి వచ్చి పుష్పింపు చేయాలా? మళ్ళీ గుడ్డ తగ్గి గడ్డపారతా, మిమ్మల్ని దాంట్లో ఉంచేసి మంచిగా నీళ్లు పోసి రావాలా? అప్పుడు కానీ మొలకెత్తుతారా? అది ఎత్తరా? మొలకెత్తరా? ఒక్కసారి మొక్కని చూడండి, అంటు కట్టిన తర్వాత నువ్వు కట్టేసి తప్పుకుంటే అది ప్రయాసపడుతుంది. నమ్మకంతో కట్టాడు, అంటు కట్టుకుంటానని ఈ మొక్కకి, ఈ కాండానికి ఈ కాండం అని అంటు కట్టబడినటువంటి కాండం, అంటు కట్టబడడానికి అవకాశం ఏర్పరిచినట్టు ఆ చెట్టు రెండు కృతజ్ఞత కలిగి ఒకతో ఒకటి అవినాభావ సంబంధం కలిగి దీనిలో ఉన్నటువంటి వేరు లాంటి ఆలోచనలు దానిలోకి వెళ్ళిపోయి తిరిగి అది కూడా ఒక మొక్కగా ఈ రోజున అండి కొమ్మ కాదు, కొమ్మ మొక్క అయింది. అక్కడ మనం ఇరిగిపోతాం, చెట్టుగా ఉన్నా ఇరిగిపోతాం మనం. ఎందుకు? అంత లేదు స్ట్రాంగెస్ట్ థాట్స్ మనలో, మనం ఫిలప్ చేసుకోలేకపోయాము. అది భక్తుల జీవితాలు పాఠాలు నేర్పుతున్నా మనకి సోయి ఉండదు. ఎందుకు? తిని బాగా పడుకుంటాంగా మనం. జాగ్రత్త, ఫ్యాట్ ఎక్కువైపోయి పట్ట పడదు బాడీ. అది ఆలోచించండి బాగా. మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాము. నమ్మకము కలిగి ఉన్నాము. దేవుడు యోబు గారి పట్ల, దావీదు గారి పట్ల, భక్తుల పట్ల ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో, నమ్మకం కలిగి ఉన్నాడో వారు నిర్వర్తించారు. ప్రారంభ శతాబ్ద కాలంలో కూడా పౌలు గారు అదే నమ్మకాన్ని పిల్లల్లో స్థిరపరిచారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన అక్కడ లేకపోయినా, ఆయన కనపడకపోయినా, ఆ నమ్మకంలో వారు చిగురించారు. దైవ తలంపుల్ని వారు తలంపుల్లోకి నింపుకున్నారు. మరి ఈ రోజున మనిషి ఎందుకు లేకుండా పోయింది? అలా లేకుండా పోతే ఎంత ప్రాబ్లమో తెలుసా? రెండవ అధ్యాయము, అదే దశలోనికి రెండవ పత్రిక, రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనములు, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి నశించేవాడు. మేము రక్షింపబడాలి అని సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి, సత్య విషయమైన ప్రేమ, వాక్య సంబంధమైన ప్రేమ, వాక్యం నేర్పేవాడు, వాక్యం నేర్పేవాడి మీద ప్రేమ, వాక్యం అందించిన వారి మీద ప్రేమ, ఈ వాక్యాన్ని రాసిన ప్రవక్తలపై ప్రేమ, వారి జీవితాలపై ప్రేమ, వారి తలంపులపై ఆలోచన, ఇవన్నీ కూడా నీ జీవితంలో అబ్జర్వేషన్ లేకపోతే ఎట్లా? నశించున్న వారు అంటే ఇప్పుడు ఎక్కడున్నావు? నశించలో ఉన్నా, నశింపులోకి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయావా? చాలామంది కోపంతో దేవుడికి దూరం అవుతూ ఉంటారు. ఎవరి మీద కోపం? ఎవరికి ఎవరి మీద కోపం? ఎవరికి ఎవరి మీద ద్వేషం? ఎవరికి ఎవరి మీద ప్రేమ? పెళ్ళం బిడ్డలు ప్రేమించడం ప్రేమ ఎలా అవుతుందండి?
అది పెద్ద ప్రేమేనా? అది ఒక మంచి అనుభూతి అండి, అది బాధ్యత అది, అది అదే ప్రేమ. అమ్మల్ని నాన్నల్ని పిల్లల్ని పిల్లల్ని ఇదే ఇదే ప్రేమ. అసలు ప్రేమ అంటే తెలుసా? లోకానికి తెలియని ప్రేమ తెలుసా? వాక్యం అందట్లేదనే తపనతో నువ్వు కృంగిపోవాలి. వాక్యం అందిస్తున్న వారికి సహాయంగా లేనేమో అని నువ్వు కృంగిపోవాలి. వాక్యం కొరకు నీ తలంపు కృంగిపోవాలి. వాక్య వ్యాప్తికై నేనేమి చేయలేకపోతున్నాననే ఒక ఆలోచనతో నువ్వు కృంగిపోవాలి. అడ్డే బిడ్డలు ప్రేమించడం ప్రేమే, పిల్లల్ని ప్రేమించడం ప్రేమే, అమ్మల్ని ప్రేమించడం ప్రేమే. నువ్వు ప్రేమిస్తే కదా బా దేవుడు ప్రేమించాడు కాబట్టనే అంత హ్యాపీగా ఉండగలిగిన వాళ్ళు, అంతే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నశించున్నవారు నశించినటువంటి అర్థమేంటి? వాక్యం లేక, వాక్యం లేనటువంటి వారు తాము రక్షింపబడటకై, అంటే వాక్యాన్ని స్వీకరించాలి. మా దగ్గర వాక్యము లేదు, వాక్య వాతావరణం లేదు, వాక్య ప్రేమ లేదు, వాక్య కొరకు ఆలోచన లేదు, ప్రయాణం లేదు, దాని గురించి తలంపు లేవు అని ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో ఇది గ్రహించి రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. అలా అవలంబించలేదంటాడు ఆయన. గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, అబద్ధం ప్రతి విషయం అబద్ధమే, అయినా సరే ఆ అబద్ధాన్ని నమ్మటంలో మనం చాలా స్థానడు కలిగి ఉంటామంట. మనం అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ పదవచనము దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. వాక్యం లేని వాళ్ళు ఏముంటుంది తెలుసా? ఒక వ్యక్తిలో వాక్యము లేదు అని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? సత్య విషయమైన ప్రేమ వాళ్ళు అవలంబించరు, పాటించరు, పరిగణలోకి తీసుకోరు. సత్య విషయం ఈరోజు నీ వాక్యం నాకు ఎలా అందింది, దీని వెనకాల కారణం ఎవరు? పలాన కాపరే అని తిమోతి గారి పట్ల పౌలు గారు ఏంటి, ఆయన నాకు ఉపయోగపడతాడు దేవుడికి కదా, కాపరికి ఉపయోగపడే కాపరికి కాపరి సర్టిఫికెట్ ఇవ్వాలండి. అండి నాకు ఉపయోగపడతాడు, నా కొరకు పంపండి, నా కొరకు నాకు ఉపయోగపడతాడు. అంటే దేవుడికి ఉపయోగపడ్డానా? కాపరికి ఉపయోగపడ్డవాడు ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడతాడు. నిజమండి, కాపరి ఏమి నేర్పుతాడు? దేవుడికి ఎలా ఉపయోగపడాలి నేర్పుతాడు. అసలు కాపరి దగ్గర నిరుపయోగంగా ఉంటే సంగతులు ఎలా అందుతుంది? దేవుడి గురించినటువంటి ప్రణాళిక ఎలా అందిద్ది? ఎలా ముందుకెళ్తాము? పని చేసుకుంటాం, ఏదో నేర్చేసుకున్నాం, పని చేసుకున్నాం, ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం, శాలరీ వస్తుంది, పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, కొద్ది గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాం, ఇవి నిన్ను ఎప్పుడు కాపాడావు తెలుసా? చాలామంది వస్తున్నారు చూడండి, ఇప్పుడు కరోనా వచ్చి డబ్బు కాపాడలేకపోతుంది. మరి ఏం కాపాడాలి? ఉగ్రత ఆగాలి. క్రైస్తవుడు ప్రార్థనతో ఆగుతుంది తెలుసా మీకు, ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నశించుచున్న వారు వాక్యం లేనటువంటి వారు తాము రక్షింపబడుటకై, అయ్యో మా దగ్గర వాక్యం లేదు అని చెప్పేసి సత్య విషయమైన ప్రేమను వాక్యం పట్ల, వాక్యం నేర్పేవాడి పట్ల, వాక్యం అయినటువంటి యేసు పట్ల, వాక్యాన్ని అందించే వారి పట్ల ప్రేమేది అవలంబింపకపోయి అసలు పాటింపే లేదు కదండి. అసలు పైగా మాత్రం ఎన్ని చెప్తామో గ్యాస్ పరీక్షలో ఉన్నావు గుర్తుపెట్టుకో, పరీక్షలో ఉన్నావు. అది దేవుని తలంపులు వేరు, భూమి మీద మనిషి తలంపు వేరు. దేవుడు దేవుని వాక్య వ్యాప్తిలో ఒక దైవజనుడి తలంపు వేరు, ఆ దైవజనుడి దగ్గర వాక్యం లేక నిర్వీర్యంగా ఉన్న వారి తలంపులు వేరు. గుర్తుపెట్టుకోవాలి, క్యాచ్ చేయాలబ్బా. క్యాచ్ చేయకపోతే ఎట్లా? ప్రతిదాన్ని క్యాచ్ చేస్తాం. మీరేమనుకుంటున్నారో మాకు అర్థమైపోతుంది. నిజమా? ఎట్లా అది? ఎట్లా? యేసుక్రీస్తు వాక్యం తీసుకుంటాడు. ఒక మనిషిని తలంపులు, ఒక మనిషిని తలంపులు ఎవరికి అర్థం కావు అని ఎందుకన్నాడు? వాటి మనసులో ఏం ఆలోచిస్తాడు? మనుషుని తలంపులు, మనుషుని తలంపులకు అర్థం కావు. కానీ ఒక మనిషి వాక్యం కలిగి ఉంటే దైవ తలంపులు అర్థమవుతాయి. ఇక్కడ దేవుడి తలంపులు అర్థమవని చెప్పట్లా. యశ్యాగ్రంథము 55:8 కూడా అర్థమవని అంటలేదు. అక్కడ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు
అంటే మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించినా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు సంగతి అక్కడ బాధపడ్డ సంగతి చెప్పాడు తప్ప మీకు అర్థం కావని చెప్పట్లే. అక్కడ ఏ దైవతలంపులు మనకు అర్థం కావా? వాక్యములో సారం భావం తీసుకొని ఆ వాక్యం వెనక ఉన్న రసాన్ని ఎలా అందిస్తున్నాం ఈ రోజున? దైవ తలంపులు ఉన్న జ్ఞానం అదే కదా. ఒక మనుషుని తలంపులు అది మనుషులు స్వార్థ ప్రియులు బింకరులు ఇలాంటి వారు కాబట్టి, ఇలాంటి వాడు మనసులో దుర్బుద్ధి ఏముంటుందో అది మనం క్యాచ్ చేయలేము కాబట్టి మనుషులుగా ఉన్న నువ్వు మహాత్ముడుగా మారాలి అని క్రీస్తు స్వరూపం ఎందుకు ఏర్పడాలని ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నీ తలంపులు దైవ తలంపులతో ముడిపడతాయి అని ఆ పదం చెబితే ఈ పదాన్ని అడగట్టుకుంటాడు. మళ్ళా కలిపి చెరిపిడి అనేకులు అప్పుడు ఇప్పుడు ఇంకా ఉంటూనే ఉంటారేమో దరిద్రం మనకి. ఎట్లా అండి, ఎట్లా ఈ మనిషి ఎట్లా ఎప్పుడు దైవ తలంపులకు వస్తాడు? అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ ఎవడు అబద్ధం చెప్పినా వాడిని నమ్మేస్తాడు. అబద్ధాలు ఎన్ని చెబుతున్నారో, ఎందుకంటే ఈరోజు మనకు సోషల్ మీడియా వచ్చేసింది కదా. సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫారంపై అబద్ధాలు వచ్చే ఆదివారం అండి, డిజిటల్ ప్లాట్ఫారంపై అబద్ధాలు ఆలోచించండి రాద్దాం, ఎందుకంటే మనకు అవసరం కదండి. డిజిటల్ ప్లాట్ఫామ్పై అబద్ధాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటి? ట్విట్టర్లో ఎవరు పెట్టలేదండి. ఇన్స్టా ఇన్స్టా కడుతున్నాడు కేంద్రంలో, అది ఇప్పుడు నువ్వు ఇన్స్టా పెట్టావు అక్కడ మంచిది. ఇన్స్టా, ఫేస్బుక్, మెసేంజర్, వాట్సాప్లే, ఇంకా యూట్యూబ్, ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎవరిష్టం వాడిది భేద పెట్టేస్తారు. ఇక అది మనం అక్కడ చూసి ఎక్కడ చూసి అది చూసి మొత్తం గొల్లైపోయి మైండ్ అంతా పోయి తలంపులో దేవుడి గురించిన ఆలోచన లేక తలడిల్లిపోయి దేవుడి గురించిన ఆలోచన లేక తలడిల్లిపోయి చివరికి ఏమైపోతుంది సార్? పనికి రాకుండా సత్య విషయంలో ఉపయోగపడక ప్రేమను పొందుకోకపోయారు. ఎందుకు సత్య విషయమైన ప్రేమను ఎవరు పక్కన పెడుతున్నారు? సాతానుడు. ఎందుకు ఆలోచించు. అంతే, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అబద్ధానికి ఉన్న బలం అబ్బబ్బబ్బో నిజానికి ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లరా? ఏమండి నిజానికి ఎక్కడ చెప్పండి? ఎవడు అబద్ధం చెబితే వాడే సత్యబోధకుడు అయిపోయాడు. అది నిజానికి ఎక్కడిది? నానా విధములైన సూచక క్రియలతోనూ మహాకార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించిండును. నశించున్నవారు ప్రేమ దేవుని పిల్లారా, నశించున్నవారు. అది సత్య విషయమైన ప్రేమ లేకపోతే నశించిపోతాం. అందుకని నశించిపోయే వాళ్ళు ఏముంటున్నాయి అంటే దైవ తలంపులు ఎక్కడివి? ఇంకా అబద్ధము, మోసము, సూచక్రియలు, మహత్కార్యాలు, దుర్నీతి, మోసంతో కూడుకున్న బలం. మరి దేవుని తలంపులు ఏం కనపడలే అక్కడ? కనపడుతున్నాయా దేవుని తలంపులు ఏవి? అందుకే ప్రియమైన దేవుని పిల్లర, దేవుని తలంపులు ఈ రోజున సమాజానికి అందించవలసిన బాధ్యత మనదే. అందుకే మనం ఎందుకు చదువుకున్నాం 2వ దశలోనికి 3:4 ఏమని, మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయించున్నారని ఇక చేయదురని ప్రభునందు నిన్ను గురించి నమ్మకము కలిగి ఉన్నాను. నా తలంపుల్లో మీ గురించి ఒక నమ్మకం, లాక్డౌన్లో కూడా బాగుంటారని, మంచి ప్రేమ కలిగి ఉంటారని, వాక్యం పట్ల ఒక విధేయత కలిగి ఉంటారని, వాక్యానికి విలువిస్తారని, వాక్య బోధకుడిని ప్రేమిస్తారని, వాక్యం అందించేవారని ఒక నమ్మకం. ఏం కనపట్ల లాసేం లేదబ్బా. అది ఎవరికి లాస్? నీ తలంపు నిన్ను నాశనం చేస్తుంది. దైవ తలంపును తాకే పనిలో నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలి. అందుకనే ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి సంగతుల్లో ఎక్కడైనా బలహీనంగా ఉన్నావేమో,
మరొకసారి నీ బలహీనతకి బలాన్ని ఈ వాక్యమని మందిసుకొని పెంపొందించుకో. ఖచ్చితంగా నువ్వు దేవుడికి ఉపయోగపడే బిడ్డగా ఉంటావు. ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూనే ఇలాంటి ప్రసంగాలు మీకు అందిస్తూనే ఉంటాను. ఆదివార దినమున మీ మధ్యకి ఈ సంఘటనలు తీసుకొచ్చాను. దయచేసి ఒకటి రెండు సార్లు వినండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు కూడా దేవుళ్ళు పాలిభాగస్తులుగా ప్రేమమూర్తులుగా వర్ధిల్లండి, వర్ధిల్లుతారని మీ మేలు కోరిన మీ సోదరుడిగా నా ఈ చిన్న విజ్ఞప్తి. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో నా వందనములు. ప్రైజ్ ది లార్డ్. మీరు పుట్టుకల